సో దాని లింక్స్ మన ఛానల్కి కొట్టాలి వస్తే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్స్, ఎందుకంటే మీకు ఇలా మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీకు అయితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో టాపిక్ తెలిసే ఉంది కదా, సో ఏంటంటే ఫ్రీ ఫైర్ తెలుగు యూట్యూబర్ శాలరీ. సో మంత్కి అయితే చెప్తున్నారా లింక్స్, ఓన్లీ 1 మంత్. సో అలాగా ఇది ఓన్లీ పార్ట్ 1 డార్లింగ్. సో ఈ వీడియో వైల్ అయితే సో మాక్సిమం పార్ట్ 2 కూడా చేసేద్దాం. సో ఏ యూట్యూబర్నైనా మిస్ చేస్తుంటే సో నన్ను క్షమించండి. సో టాప్ 10 యూట్యూబర్స్ సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సో నేను ర్యాండమ్గా అయితే చెప్పిన డార్లింగ్. సో ఫస్ట్ నుంచి గారు, లాస్ట్ నుంచి గారు, సో మధ్య మధ్యలో సో అలాగైతే చూసుకున్నా. నేను ఓన్లీ ఎస్టిమేటెడ్ రివెన్యూ మాత్రమే చెప్పిన డార్లింగ్. సో ఒక వెబ్సైట్ ఉంది సో సోషల్ బ్లేడ్ అని. సో ఆ వెబ్సైట్ నుంచి సో మీరైతే తెలుసుకోవచ్చు భయ్యా సో ఎంత శాలరీ వస్తుందని. సో అది కూడా గెస్ చేయలేము, దాంట్లో కూడా సో చాలా వరకు తప్పులు ఉంటాయి, బట్ నేను ఎస్టిమేటెడ్ రివెన్యూ మాత్రం చెప్తున్నాను. సో ఫస్ట్ యూట్యూబర్ వచ్చేసి సో గేమింగ్ విత్ డైనో డార్లింగ్. సో తనకైతే సో ప్రెజెంట్ 531K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీరు ఎంత గెస్ చేయండి, సో మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు. సో తన శాలరీ వచ్చేసి సో 70,000 నుంచి సో 285,000 లోపలైతే సో తనకైతే వస్తుంది డార్లింగ్స్. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో సూర్య బై గేమింగ్ డార్లింగ్. సో తనకైతే ఇప్పుడు ప్రెజెంట్ 281K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో తన ఇన్కమ్ పర్ మెంత్ అంటే సో 90,000 to 350,000 అయితే ఉంటుంది డార్లింగ్స్. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో రాకేష్ తెలుగు గేమింగ్. తనకైతే ప్రజెంట్ ఇప్పుడు 344K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ తన ఇన్కమ్ వచ్చేసి సో పర్ మంత్ వచ్చేసి 70,000 to 280,000 అయితే ఉంటుంది డార్లింగ్స్. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో తెలుగులో సో అమ్మాయికి హైయెస్ట్గా ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి సో తన ఛానల్ పేరు రేణు గేమింగ్ డార్లింగ్స్. తనకైతే ఇప్పుడు ప్రజెంట్ 324K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో తన ఇన్కమ్ వచ్చేసి సో 68,000 నుంచి సో 320,000 అయితే ఉంటుంది డార్లింగ్స్. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో మహి గేమ్స్ ఉన్న డార్లింగ్స్. సో తనకైతే సో ప్రజెంట్ అయితే 728K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు భయ్య. అండ్ తన ప్రజెంట్ ఇన్కమ్ వచ్చేసి సో 70,000 to 300,000 వరకు అయితే ఉంటుంది. సో డార్లింగ్ సగానికి సగం అండి సో యూట్యూబర్ శాలరీ చెప్పేశాను, కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు డార్లింగ్. సో చూస్తున్నారు అంటే వదిలేస్తున్నారు భయ. సో నీ వీడియో చేయడానికి సో చాలా కష్టపడ్డా డార్లింగ్. సో థంబ్నైల్ కానీ సో వీడియో కానీ సో చాలా కష్టపడ్డా. సో 2 hours పైన పట్టింది డార్లింగ్. సో నేను చాలా కష్టపడ్డా భయ. సో ప్లీజ్ సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్. సో ఏముంది భయ, సో పుణ్యానికే కదా సబ్స్క్రైబ్ బటన్. సో అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో హలో తెలుగు గేమర్స్ డార్లింగ్. సో తనకైతే 619K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్. అండ్ తన ఇన్కమ్ వచ్చేసి సో 85,000 నుంచి సో 380,000 అయితే ఉంటుంది డార్లింగ్స్. సో నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి సో మధు పెన్నెం గేమింగ్ డార్లింగ్. సో తనకైతే ప్రెజెంట్ 861K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో తన ఇన్కమ్ వచ్చేసి సో పర్ మంత్కి సో 1 lakh నుంచి సో 40,000 వరకు అయితే ఉంటుంది అంత డార్లింగ్. సో నెక్స్ట్ యూట్యూబర్ పేరు వచ్చేసి సో తెలుగు గేమింగ్ జోన్ డార్లింగ్. సో తనకైతే ప్రజెంట్ 713K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో తన ఇన్కమ్ వచ్చేసి సో పర్ మంత్ వచ్చేసి సో 92K నుంచి సో 340,000 వరకు అయితే ఉంటుంది అంట డార్లింగ్స్. సో నెక్స్ట్ యూట్యూబర్ పేరు వచ్చేసి సో తెలుగు గేమింగ్ FF డార్లింగ్స్. సో తనకైతే ఇప్పుడు ప్రజెంట్ 1.1 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో తెలుగు ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్లో సో టాప్ 2లో అయితే ఉన్నారు. సో తనకై ఎంత ఇన్కమ్ వస్తుందో గెస్ చేయండి డార్లింగ్. సో తనకైతే సో పర్ మంత్కి సో 1.5 lakh నుంచి సో 450,000 వరకు అయితే వస్తుంది అంట డార్లింగ్స్. ఆ లోపు వస్తుంది. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ వచ్చేసి ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మున్నా బాయ్ గేమింగ్. తనకైతే ఇప్పుడు ప్రజెంట్ 1.96 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ బ్రో ఫర్ 2 million సబ్స్క్రైబర్స్. అండ్ తన ఇన్కమ్ వచ్చేసి సో పర్ మంత్ వచ్చేసి సో 2 lakhs నుంచి సో 2 lakhs నుంచి 5 lakhs వరకు అయితే ఉంటుంది అంట డార్లింగ్స్. సో ఇంటర్ డార్లింగ్స్ ఇది వచ్చేసి ఓన్లీ పార్ట్ 1. సో ఇంకా వైరల్ చేస్తే సో మనం అయితే పార్ట్ 2 కూడా చేసేద్దాం భయ్యా. సో చాలా కష్టపడ్డా డార్లింగ్స్ ఈ వీడియోని. సో ప్రతి ఒక్కరికైతే షేర్ అయితే చేయండి డార్లింగ్స్. సో ఇంకా బై ఫ్రెండ్స్.